మీరు ఉత్తమ నాయకుడు కావాలంటే మహాభారతం మీకు దారిని చూపిస్తుంది. నాయకుడు ఎలా రాణించాలనేది నేర్పుతుంది. మహాభారతం ఈ కాలానికి సరిపోతుందా అని మీరు భావించవచ్చు, కానీ కాలం ఏదైనా మహాభారతం చెక్కు చెదరని విజ్ఞాన గని, మన జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసే దిక్సూచి. నాయకులుగా రాణించాలనుకునే వారి కోసం మహాభారతం నుంచి విలువైన 7 కీలకమైన పాఠాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. అవకాశం కోసం అన్ని చోట్ల అన్వేషించండి. మీ ప్రత్యర్థిని ఓడించాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఆలోచించి ఇబ్బందికి గురి కావద్దు. దానికి బదులు ఆ శక్తిని మీ ఎదుగుదల కోసం, మీ లక్ష్యం కోసం ఉపయోగించండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్జునుడికి దిశానిర్దేశం చేశాడు. రెండో పాఠం, అనుబంధాలు పెంచుకోండి. 5 సోదరులు 100 మందిపై గెలిచారు. పాండవులకు ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అది ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. కొన్నేళ్ల పాటు వారు ఏర్పరచుకున్న బంధాలు ఉపయోగపడ్డాయి. మీరు ప్రస్తుతం ఎదుగుదలపై దృష్టి సారించి బిజీగా ఉండవచ్చు, కానీ తప్పనిసరిగా ఎక్కువ మందితో పరిచయాలు చేసుకోవటం అవసరమనేది గుర్తించండి. మీ స్నేహితులు సన్నిహితులే. సమయం వచ్చినప్పుడు వారు మీ ఎదుగుదలకు సాయం చేస్తారు. శ్రీకృష్ణుడితో పాండవులకున్న అనుబంధమే కురుక్షేత్రంలో గెలవడానికి దోహదపడింది. మూడో పాఠం, పనిని విభజించండి. మీతో ఉన్నవారంతా ఒక లక్ష్యం కోసం అవసరమైన వేరు వేరు పనులు చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఒక వ్యక్తి నాయకత్వం కౌరవులను గెలిపించలేదు, కనుక అలాంటి నిర్ణయం మీకు కూడా ఉపయోగపడదు. ఎవరు దేనికి ఉపయోగపడతారు, వారికి ఎందులో ప్రతిభ ఉంది అనే దానిని బట్టి పని విభజన చెయ్యండి. వారికి పూర్తిగా ఆ పని బాధ్యతలు అప్పగించండి. 4వ పాఠం, టీంను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండండి. కౌరవులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా బలంగా లేరు, ఎందుకంటే వారిలో దుర్యోధనుడు విశ్వాసాన్ని నింపలేకపోయాడు. కానీ పాండవుల సైన్యం కూడా కౌరవులతో పోల్చుకుంటే చాలా తక్కువ, కానీ వారు తమ సైన్యంలో నమ్మకాన్ని పెంచారు, వారిలో ప్రోత్సాహాన్ని నింపారు, వారు అందరి మాట విన్నారు, అందరి సహకారం తీసుకున్నారు. ఇక్కడే వారు విజయానికి దగ్గరయ్యారు. 5వ పాఠం, బృందానికి వ్యక్తిగత లక్ష్యాలను పెట్టండి. ప్రతి జట్టుకు వ్యక్తిగత లక్ష్యాలను కేటాయించండి. ఇది ఉత్సాహాన్ని పెంచి దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తుంది. పాండవులు యుద్ధంలో విజయమనే అంతిమ లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ యుద్ధంలో ఎవరికి వారికి వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉన్నాయి. యుద్ధంలో ఎవరు ఎవరిపై దాడి చేయాలి, ప్రత్యర్థి బలాలను గమనిస్తూ ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై పాండవులు స్పష్టమైన ప్రణాళిక, లక్ష్యాలతో ముందుకు సాగారు, విజయాన్ని సాధించారు. 6వ పాఠం, పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. ఒక సవాల్ని స్వీకరిస్తే వెనక్కు తగ్గకండి. కౌరవులతో పోల్చితే పాండవులు తమ సంఖ్య తక్కువగా ఉందని ఆలోచిస్తే ఖచ్చితంగా యుద్ధానికి ముందే వెనుతిరిగేవారు, కానీ వారు అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. కురుక్షేత్రంలో తాము సొంత బంధువులతో పోరాడుతున్నా వారి మదిలో యుద్ధం గెలవాలనే లక్ష్యం తప్ప మరొకటి లేదు. సంకల్పం, నిబద్ధత మిమ్మల్ని దేనినైనా సాధించేలా చేస్తాయి. 7వ పాఠం, ప్రతి సభ్యుడి సామర్థ్యాన్ని తెలుసుకోండి. ఒక బృందానికి నాయకత్వం వహిస్తుంటే అందులోని వారంతా కలిసి ఏం చేయగలరో మీకు బాగా తెలుసు.
పాండవులకు తమ సైన్యంలోని ప్రతి మనిషి శక్తిని ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు. మీరు మీ బృంద సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ఆలోచించాలి. ఒక్కో సభ్యుడికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా సంస్థకు ఉపయోగపడుతుందనేది నాయకుడనేవాడు గుర్తించాలి. మహాభారతంలో భీముడిని, అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఎలా వినియోగించాడనేది పరిశీలిస్తే ఎవరిని ఎప్పుడు రంగంలోకి దించాలనే సత్యం మనకు బోధపడుతుంది. జీవితాలను అద్భుతంగా మలుచుకునేందుకు స్ఫూర్తినిచ్చే మరిన్ని కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.